హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నిమ్మకాయ కారం, నిమ్మకాయ పొడి అంటారు కదా, ఆ రెసిపీ చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నేను 20 రెడ్ చిల్లీస్ తీసుకున్నాను. ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ మినపప్పు, హాఫ్ స్పూన్ మెంతులు అండ్ ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, కొంచెం కరివేపాకు అండ్ గార్లిక్ తీసుకున్నాను. ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసి రెడ్ చిల్లీస్ వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిశనగపప్పు అండ్ మినపప్పు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చూస్తున్నారు కదా, ఇక్కడ మెంతులు, హాఫ్ స్పూన్ మెంతులు అండి, అండ్ 1 స్పూన్ జీలకర్ర అండ్ 1 స్పూన్ ఆవాలు, కొంచెం కరివేపాకు, ఇవన్నీ వేసి చక్కగా ఫ్రై చేసుకోండి. అంటే మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. చూస్తారు కదా, ఇవి మంచి కలర్ వచ్చాయి. ఇప్పుడు వీటిని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టాలి. కొంచెం బరకగా పౌడర్ చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మిక్సీ జార్లో వేసి ఇప్పుడు మీ టేస్ట్కి తగినంత ఉప్పు యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోండి. మనకి పౌడర్ ఇలా రెడీ అయింది. ఇది వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకుంచుకున్న గార్లిక్ వేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయండి. ఇక్కడ నేను ఒక లెమన్ స్క్వీజ్ చేశాను. నాకు ఆ పౌడర్కి పులుపు అనేది సరిపోలేదండి, అందుకే నేను ఇంకొక లెమన్ కూడా స్క్వీజ్ చేశాను. లెమన్ అనేది మీకు పులుపుకు తగినంత యాడ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, మనకి నిమ్మకాయ కారం అనేది రెడీ అయిపోయింది. ఇది వేడివేడి ఇడ్లీలో కానీ, వేడివేడి రైస్లో కానీ సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.